करोना विपत्तु समयंलो प्रजलु चूपिन दातृत्वं साटिवारिकि इच्चिन धैर्यं प्रपंचानिकि आदर्शनमनि वैद्य आरोग्य शाख मंत्री ईटल राजेंदर कोनियाडारु। गतंलो करोना कंटे भयंकरमैन वैरस्लु वच्चिना तट्टुकुन्न चरित्र देशानिकि उंदन्नारु। महम्मारिकि धैर्यमे असलैन मंदु अनि पुनरुद्घाटिंचारु। हैदराबाद कूकट్పల్లికి చెందిన హాలిస్టిక్ చారిటబుల్ ట్రస్ట్ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వానికి అందజేసింది। కార్యక్రమంలో సైబరాబాద్ సిపి సజ్జనార్ పాల్గొన్నారు। ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ బాధితులు హాలిస్టిక్ ఆసుపత్రి హెల్ప్ లైన్ నంబర్ ద్వారా సాయం పొందవచ్చునని మంత్రి స్పష్టం చేశారు। కరోనా తగ్గిన అనంతరం కిట్టును తిరిగి ఇవ్వాలని సూచించారు। సమస్త ఔదార్యాన్ని సజ్జనార్ ప్రశంసించారు। ప్రకృతికి విరుద్ధంగా పోయేటువంటి వాడు ఒకడే ఒకడు మనిషి। జాగృతగా ఉండమని చెప్పేటువంటి హెచ్చరిక ఇలా ఈ కరోనా వైరస్ రూపంలో వచ్చినట్టుగా భావిస్తా ఉన్నా। ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు। ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం అమెరికా ఆదేశం కూడా విలువెల్లాడుతూ ఉంది। భారతదేశం లాంటి 135 కోట్ల జనాభా కలిగిన ఇది వ్యాపిస్తే ఎట్లా ఉంటుందనేటువంటి అనుమానాలు జరిగింది। దేశాన్ని మన దేశ ప్రజానీకానికి మనంత గడగడలాడించలేకపోయింది। దీనికి మందు లేదు, మాకు లేదు, వ్యాక్సిన్ లేదని చెప్పి చెప్పినాము। దాతృత్వానికి కొదవ లేదు, ధైర్యానికి కొదవ లేదు। ఈ కోవిడ్ సందర్భంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇలా వాళ్ళు ఆదుకుంటూ ఉన్నారు। అందుకని నేను చాలాసార్లు చెప్పిన దీనికి మొట్టమొదటి మందు ధైర్యం అనే మందు ఉండాలని చెప్పి చెప్పినాం। ఇవాళ సమాజపరంగా జరగాల్సింది ఆ కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళు బహిష్కరించకుండా, వాళ్ళు ఒక శత్రులాగా చూడకుండా, మన వాడకట్టు మీద ఉన్నా, మన అపార్ట్మెంట్లో ఉన్నా, మన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది। ఇప్పుడు ఇన్ని కేసులు పెరిగినప్పటికీ కూడా హాస్పిటల్లో బెడ్లు ఎందుకు ఖాళీ ఉన్నాయంటే ఎక్కడోళ్ళక్కడ ఆదుకుంటున్నారు, ఎక్కడోళ్ళక్కడ ధైర్యం చెప్తా ఉన్నారు, ఎక్కడోళ్ళక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు। 92-90 ఇట్లా ఉన్న SPO2 వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది ఒక 2-3 వీక్స్ వాడాల్సి వస్తుంది। వాళ్ళకి ఇది దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనము సైబరాబాద్ పోలీసు మరి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరపు నుంచి వాళ్ళ ద్వారా మళ్ళీ మనకు పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి మనం వాళ్ళతో అసోసియేట్ కావడం జరిగింది। వాళ్ళకు ఎవరికి అవసరం ఉంది వాళ్ళకు మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏమున్నారని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత రికార్డ్ వెరిఫై చేసిన తర్వాతనే మనము వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది।